హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చెట్టి ఈరోజు ఈ వీడియోలో మనము కిచిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి సో దీనికోసం ముందుగా మనం ఏమేమైతే వెజిటబుల్స్ వేయాలనుకుంటున్నామో వాటన్నిటిని కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇక్కడ నేను క్యారెట్ అదేవిధంగా బంగాళదుంప గ్రీన్ పీస్ ఆనియన్స్ పచ్చిమిర్చి ముందే కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను ఇక్కడ నేను ఈ కిచిడి అనేది ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని కొద్దిగా సరిపడినటువంటి ఆయిల్ వేసుకొని దీనిలోనే జీలకర్ర ఆవాలు రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క రెండు ఇలాచీ అయితే వేసుకున్నాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే మనము మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి సో ఇది అంతా కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి సో ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి పసుపు వేసిన తర్వాత దీంట్లోనే మనకు కొద్దిగా త్వరగా కుక్ అవ్వడానికి కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా క్యారెట్ అనేది కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మనము ముందుగా యాడ్ చేసుకొని సో దీని అన్నిటినీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీనిలో పొటాటో పీసెస్ బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని దీంట్లో ఈ బంగాళదుంప ముక్కలు ఏంటంటే నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను సో ఎందుకంటే ఇవి త్వరగానే కుక్ అయిపోతాయి కాబట్టి ముందు వేసుకోవాల్సిన అవసరం లేదు సో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సో త్వరగా కుక్ అవుతాయి కాబట్టి సో ఆ తర్వాత దీన్ని ఏంటంటే మనము మూత పెట్టి ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి సో వన్ మినిట్ తర్వాత ఏంటంటే ఇక్కడ నేను రైస్ ప్లస్ పెసరపప్పు కలిపి ముందుగానే నానబెట్టుకున్నాను సో రైస్లో ఏంటంటే పెసరపప్పు నానబెట్టాను కాబట్టి సో మనకి పెసరపప్పు కొద్దిగా ఫ్రై చేసుకుని నానబెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది సో రైస్ అయితే వేసుకున్నాను రైస్ వేసుకున్న తర్వాత ఏంటంటే ఈ సో రైస్ని మూత పెట్టుకుని అయితే ఒక వన్ టు టూ మినిట్స్ పాటు అయితే అలా వదిలేయాలండి ఎందుకంటే మనకి ముందు కుక్ అయినటువంటి వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా రైస్కి ప్లస్ ఆయిల్తో ఇలా ఫ్రై అవ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి పొడపొళ్ళాడుతూ వస్తుంది ఆ తర్వాత దీనిలో వాటర్ వేసుకోవాలి సో వన్ ఇస్ టు టూ రేషియోలో కాస్త వాటర్ తక్కువ వేసుకున్న పర్లేదు ఎందుకంటే మనం యూజ్ చేసేది ప్రెషర్ కుక్కర్ కాబట్టి మనకి నార్మల్గా పెట్టుకునేటువంటి వాటర్ కంటే కూడా కొద్దిగా ఎగ్జాంపుల్ ఒక వన్ గ్లాసు రైస్ తీసుకుంటే నార్మల్గా అయితే వన్ ఇస్ టు టూ రేషియో తీసుకుంటాం కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ నుంచి మనకి ఒక పావు తక్కువ వేసుకుంటే సరిపోతుంది సో ఆ తర్వాత మనకి లాస్ట్లో ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి సో దీంట్లోనే కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మూత పెట్టుకుని ఏంటంటే మనకి త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే కుక్ చేసుకోవాలి సో చూసారు కదా సో ఇదైతే ప్రాపర్గా కుక్ అయిందండి సో చాలా పొడి పొడి లాగుతూ టెక్స్చర్ అయితే చాలా బాగుంది సో త్రీ విజిల్స్ వస్తే అయితే సరిపోతుంది ఎందుకంటే మనం బియ్యం ముందుగానే నానబెట్టుకొని పెట్టుకున్నాం కాబట్టి సో చూసారా చాలా టేస్టీగా ఉండేటువంటి కిచిడీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ నేను వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాను కదా ఇవే యాడ్ చేసుకోవాలని అయితే ఏం లేదు కావాలంటే మీరు క్యాలీఫ్లవర్ ఇంకా మిగతా వెజిటేబుల్స్ ఉంటాయి కదా నార్మల్గా సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో దీన్ని ఏంటంటే మనము లంచ్ బాక్స్లోకి లేదంటే ఇంట్లో వెజిటేబుల్స్ లేవు ఎక్కువ అనుకున్నప్పుడు కూడా ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయవచ్చు సో చాలా ఈజీగా త్వరగా అయితే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్